హత్తా జోడి మడిచిన చేతులాకారంలో ఉన్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు మూలం ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్ కొండల్లోనూ మరియు నేపాల్ లుంబిని లోయలోనూ ఎక్కువగా కనపడుతుంది ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది హత్తా జోడి మూలాన్ని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాకా నూనెని స్వీకరిస్తుంది హత్తా జోడి వేరు చుట్టూ కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది హత్తా జోడి వేరును ప్రత్యేకమైన అమావాస్య ఆదివారం లేదా ప్రత్యేకమైన యోగ సమయాలలో సేకరిస్తారు మధ్యప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక వశీకరణ చర్యలకు వాడతారు ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్టశక్తులు వెళ్లిపోతాయని దేవి స్వరూపమని అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు ఉపయోగాలు హత్తాజోడీ ఉన్న ఇంటిలో ఎటువంటి తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు నరదృష్టి ప్రభావాలు పనిచేయవు రాజకీయాలలో గుర్తింపు జనసహకారం మంచి వాక్శుద్ధి ఉంటాయి అప్పుల బాధలు కోర్టు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ధనాభివృద్ధి అదృష్టం కలిసి వస్తాయి శత్రువులపై విజయాలు ఇంటిలో పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తారు జాతకంలో ఎదురయ్యే గ్రహ బాధల నుండి విముక్తి ముఖ్యంగా శని కుజ గ్రహాల బాధల నుండి ఉపశమనం కలుగుతుంది హత్తా జోడి ఉన్న ఇంటిలో అందరికీ మానసిక ప్రశాంతత అందరి మధ్య ఎటువంటి కలతలు గొడవలు ఉండవు కొన్ని సమయాలలో ఎంత సంపాదించినా సమయానికి చేతిలో డబ్బులు ఉండవు అలాంటి సమయాలలో హత్తా జోడిని హత్తాజోడిని గాని బీరువాలోగాని గాని పెట్టుకుంటే సమయానికి డబ్బు సమకూరుతుంది దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారు హత్తా జోడిని పూజ చేసి ఇంటిలో పెట్టుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది ఈ హత్తా జోడి మీ దగ్గర ఉంటే ఎలాంటి శత్రువైనా మిత్రుడవుతాడు ఎలాంటి శత్రువైనా ప్రత్యర్థి కాళ్లు పట్టుకుంటాడు అప్పులతో బాధపడుతున్న వ్యక్తి నిత్యం ఆ మాతను పూజిస్తూ నుదుటన సింధూరం ధరించి హత్తా జోడీని దగ్గరగా ఉంచుకుంటే బాధలు తీరే మార్గం దొరుకుతుంది ఎవరి ఇంట్లో అయితే ఈ హత్తా జోడీ పూజింపబడుతుందో ఆ ఇంటిలో చండీమాత లక్ష్మీదేవి రూపంలో వెలసి డబ్బుగా గాని పేరు ప్రఖ్యాతల గాని ఆభరణాల రూపంలో గాని ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది వ్యాపారం చేసేవాళ్లు వ్యాపార స్థలంలో దీన్ని పెట్టుకుంటే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లు షేర్ మార్కెట్ వాళ్లు వాహనాలు కొనేవారు అమ్మేవారు ఉపయోగిస్తున్నారు మనం ప్రయాణం చేసే వాహనంలో పెట్టుకుంటే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారిస్తూ గమ్యానికి సునాయాసంగా తీసుకువెళ్తుంది సహస్ర చండీ పూజ యజ్ఞయాగాదులు కాళీమాత ఉపాసకులు ఉన్నారు దీన్ని పక్కన పెట్టుకుని పూజ చేసేవాళ్లు మన జాతకంలో రాహువుగాని రవిగాని కుజుడుగాని కేతువుగాని బాధిస్తుంటే ఇది పెట్టుకుంటే చాలు పాపగ్రహాలన్నీ శుభగ్రహాలుగా మారి శుభ ఫలితాలు ఇస్తాయి ఇది మీ ఇంట్లో ఉంటే ఆ చెండి చెండీమాత బిడ్డను తల్లి ఎలా కాపాడుతుందో అలా మనల్ని కాపాడుతుంది